ప్రత్యక్షమవుతారు, పోరాటం చేస్తారు, వారి సమస్యల్ని పరిష్కారం దిశగా తీసుకువెళ్తారు. అధికార పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తారు జన సైనికులు. పేద ప్రజలకి న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమంటారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నడవడమే మా కర్తవ్యమని చెప్తారు. ఇక ఆ జిల్లాల్లో జనసేన నాయకులైతే ఎమ్మెల్యే ఎంపీ పదవుల కోసం తాము రాజకీయం చేయట్లేదు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ ఏకైక లక్ష్యమని చెప్తున్నారు. ఆ నలుగురు జిల్లాలో జనసేనకి నాలుగు పిల్లర్స్ అని అంతా చెప్పుకునేలా డిఫరెంట్ పంథాన్ని ఎంచుకొని ముందుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పార్టీ జనసేన. రాష్ట్రంలో సమస్య ఏదైనా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారంటే ఆ సమస్య పరిష్కారం అయినట్టే అనే విధంగా ప్రజల్లో కాన్ఫిడెన్స్ తీసుకొచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ సమస్యను అడ్రస్ చేసిందంటే చాలు, ప్రభుత్వం ఆగమేఘాల మీద సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లడం ఎన్నో సందర్భాల్లో చూశారు ఏపీ ప్రజలు. ఇలా ఈ 4.5 సంవత్సరాల్లో అనేక సమస్యలపైన జనసేన పోరాటం చేయడం, ప్రభుత్వంలో కదలిక రావడం, సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడడం పరిపాటిగా మారిందే. ఇక పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగానో మరో కారణంగానో స్వయంగా రంగంలోకి రాలేని పరిస్థితుల్లో తమ నాయకుడి పంథాను కొనసాగిస్తూ ఆ పార్టీ క్యాడర్ లీడర్స్ కొనసాగిస్తున్న పోరాటాలు కూడా చాలానే ఉన్నాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లోనూ ఏదో ఒక చోట ఏదో ఒక సమస్యపై జనసేన పోరాటం చేయని రోజే లేదన్నట్లుగా దూకుడు మీద ఉంది జనసేన పార్టీ. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశించడం, జన సైనికులు రంగంలోకి దిగి పని పూర్తి చేస్తుండడం, ఇలా 4.5 ఏళ్లలో అధికార వైసీపీకి నిత్యం పక్కలో బళ్ళంలా తయారైంది జనసేన. ఇక అనంతపురం ఉమ్మడి జిల్లాలో కూడా పార్టీ కోసం కరుడుగట్టిన జనసేన లీడర్స్ డిఫరెంట్ పంథాల్లో పోరాటం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం జనసేన రాష్ట్ర లీడర్ చిలకం మధుసూదన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఆశయాలు, అజెండా నచ్చి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో చురుగ్గా పాల్గొంటూ సమస్యలపైన పోరాటం చేస్తూ వస్తున్నారు. బేసిక్గా ధర్మవరం నియోజకవర్గం అంటేనే ఇక్కడ రాజకీయం చేయాలంటే గడుసు ఉండాలంటారు. ఎందుకంటే అధికార వైసీపీ ఎమ్మెల్యేని ఎదుర్కోవడం అంత ఈజీ కాదక్కడ. పొలిటికల్ పవర్తో ప్రతిపక్ష లీడర్స్ని ఇబ్బంది పెట్టడం, ప్రత్యర్థుల రాజకీయ జీవితం పైన దెబ్బ కొట్టడం ఆ ఎమ్మెల్యే స్టైల్ అని ధర్మవరం పొలిటికల్ సర్కిల్స్లో చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఎమ్మెల్యే ఎత్తులు జిత్తులను తట్టుకుని జనసేన లీడర్ చిలకం మధుసూదన్ రెడ్డి సమర్థవంతంగా నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎమ్మెల్యే అరాచకాలు, దాడులు, కేసులు ఎదుర్కొంటూ ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్న నాయకుడిగా మధుసూదన్ రెడ్డి క్యాడర్లో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అనంతపురం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్. ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి వీరి కుటుంబం రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కోసం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం ఆ కుటుంబం కష్టపడుతోంది. తన లక్ష్యం ఒక్కటేనంటారు టీసీ వరుణ్. రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావాలి, పవన్ కళ్యాణ్ ప్రజలకు మంచి పరిపాలన అందించాలి. ఇదే లక్ష్యంతో అనంతపురం ఉమ్మడి జిల్లాలో జనసేన కార్యక్రమాలు ఏవైనా సరే ముందుండి నడిపిస్తున్నారు టీసీ వరుణ్. రాజకీయాల్లోకి వచ్చాము కదా, ఎమ్మెల్యేనో ఎంపీనో అవుదాం, కాస్త క్యాష్ వెనకేసుకుందాం అనే వ్యామోహాలేమీ లేకుండా సొంత డబ్బుతో జనసేన పార్టీ కోసం, పేద ప్రజల కోసం తనకంటూ ఒక సైన్యం క్రియేట్ చేసుకుని అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పోరాడుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది టీసీ వరుణ్ ఒక్కరే అని చెప్తారు ఆయన అభిమానులు. ఆయన మెగాస్టార్ ఫ్యామిలీకి వీరాభిమాని. మెగాస్టార్ చిరంజీవి కోసం ఎంత దూరమైనా వెళ్తారు, చిరంజీవి పైన ఈగ కూడా వాళ్ళనివ్వరు. ఎవరైనా విమర్శలు చేసినా వాటికి ఘాటుగా స్ట్రాంగ్గా రిప్లై ఇవ్వడంలో ఒక అభిమానిగా ఎప్పుడూ ముందరుంటారు. ఆయనే చిరంజీవి యూత్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు భవానీ రవికుమార్. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నా, తర్వాత జనసేన పార్టీ వచ్చిన తర్వాత భవానీ రవికుమార్ జనసేన నాయకుడిగా అనేక మంది పేద ప్రజలకు సహాయం చేస్తూ ముందుకెళ్తున్నారు. జనసేన పార్టీ ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా బాధ్యతల్ని భుజాన వేసుకునేందుకు ముందు వరుసలో ఉంటారు. ఇలా మెగా కుటుంబంతో పాటు జనసేన పార్టీ కోసం, పేద ప్రజల కోసం రాజకీయం చేస్తున్న నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు భవానీ రవికుమార్. జ
జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ఎంతోమంది జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తున్న నాయకులుగా ప్రొజెక్ట్ అవుతున్నారు. అనంతపురం జిల్లాలోనూ ఇలా కొందరు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వారి వృత్తులను కొనసాగిస్తూనే సమయం దొరికినప్పుడల్లా జనసేన పార్టీ కోసం కష్టపడుతూ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అలాంటి వారిలో ఒకరే ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు జయరామిరెడ్డి. లాయర్ వృత్తిలో కొనసాగుతూ మరోపక్క జనసేన పార్టీ జెండా అజెండాను పేదలకు చేరువ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. మరో లీడర్ సింగనమల నియోజకవర్గానికి చెందిన సాకే మురళీకృష్ణ. దళిత వర్గానికి చెందిన మురళీకృష్ణ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి 2019లో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనేక స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తూ ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మి ఆ పార్టీలో జాయిన్ అయిన సాకే మురళీకృష్ణ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సింగనమలలో జనసేన పార్టీని వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ రాజకీయంగా ప్రభంజనం సృష్టించడానికి గ్రౌండ్ లెవెల్లో కరుడుగట్టిన జన సైనికులు బలంగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు చెప్పుకున్నట్లు లీడర్స్ మాత్రమే కాదు, లక్షలాది మంది కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు జనసేన పార్టీని ఈసారి గెలిపించుకోవాలని పట్టుదలతో కృషి చేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 2 అంటేనే జనసేన శ్రేణులకు అన్ని పండుగల్లోకి ముఖ్యమైన పండుగ. ఎప్పటిలాగే ఈసారి కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావాలి, పేద ప్రజలకు న్యాయం జరగాలన్న సంకల్పంతో ఉన్న జనసేన క్యాడర్ ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి మరింత విస్తృతంగా సెప్టెంబర్ 2 సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇక వీరి కష్టానికి మంచి ఫలితమే రాబోతుందన్న సంకేతాలు రాజకీయ మేధావి వర్గాల నుండి అందుతుండడంతో ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో మరింత జోష్ నింపుతోంది.